తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ తరువాత రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఒకటి మార్చి ఐదున నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ టెక్నికల్ ఆఫీసర్ టీఓ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది న్యాయ సలహా తీసుకుంది సిట్టు యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత కమిషన్ అధికారికంగా ప్రకటించింది ఐదవ తారీఖున జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాలు ఒక వారం రోజుల ముందే లీక్ అయిన కారణం వల్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ పరీక్షకి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు డెబ్బై ఐదు వేలు రాసింది యాభై ఐదు వేలే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఒక ఇరవై వేల మంది హాజరు కాల మరి ఇప్పుడు పరీక్ష మళ్ళీ నిర్వహిస్తున్నారు పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారని త్వరలో ఒక ప్రకటన సర్వీస్ కమిషన్ ఆఫీస్ నుంచి వస్తుంది కొంతమందికి ఒక అనుమానం ఉంది మేము ఎవరైతే మొన్న మార్చి ఐదున హాజరు కాలేదో ఆ ఇరవై వేల మందిలో మళ్ళీ మేము వెళ్ళొచ్చా ఈ జరిగే పరీక్ష రాయొచ్చా అంటే తప్పకుండా రాయొచ్చు ప్రత్యేక కారణాల వల్ల మార్చి ఐదున హాజరు కాలేపోయారు వేరే డేట్ రోజు పరీక్ష పెడుతున్నారు దానికి తప్పకుండా దరఖాస్తు చేసుకున్న డెబ్బై ఐదు వేలు అందరూ అర్హులే దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి మాత్రం అవకాశం లేదు దరఖాస్తుకు అవకాశం లేదు పెట్టుకున్న వాళ్ళు డెబ్బై ఐదు వేల మంది హాజరుకండి ఇది ఒక మంచి నిర్ణయంగానే విద్యార్థికులు మేధావులు భావిస్తున్నారు ఇక టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ టీపీబీఓ పరీక్ష జరగల పదకొండే సమాచారం రావటం వల్ల పన్నెండు జరగవలసిన పరీక్ష జరగల ఇప్పటి నుంచి భవిష్యత్తులో జరగవలసిన ప్రశ్నాపత్రాలన్నీ కూడా మార్చివేసి కొత్త ప్రశ్నాపత్రాలను తయారు చేస్తున్నారు పకడ్బందీగా తయారు చేస్తున్నారు ఈ టీపీబీఓ అంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఇది మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ అధికారిగా నియామకం జరుగుతుంది అలాగే వెటర్నరీ శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ను ఆ పరీక్ష కూడా వాయిదా వేశారు ఏప్రిల్ నాలుగు తరువాత జరగవలసిన అన్ని పరీక్షలు కూడా యథావిధిగా జరుగుతాయి కాకపోతే ఆ ప్రశ్నపత్రాలు ఇప్పటివరకు ఏదైతే సిద్ధం చేశారో వాటినన్నింటినీ తొలగించి నూతన ప్రశ్నపత్రాలు పత్రాలు రాబోయే అన్ని పరీక్షలకు వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక గ్రూప్ వన్ గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ అతను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ చేశాడా అనేది కొంతమందికి ఉన్నాయి అయితే కమిషన్ ఇచ్చిన సమాచారము చైర్మన్ జనార్దన్ రెడ్డి సమాచారము లేదా సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రవీణ్ కనుక పేపరు లీక్ అయి ఉంటే అతను మెయిన్స్కి అర్హత సాధించేవాడు అతను నూట మూడు మార్కులు రావడం వాస్తవమే నూట మూడు మార్కులు వచ్చినా కూడా మెయిన్స్కి అర్హత సాధించలేకపోయాడు కనుక పేపర్ లీక్ అవ్వలేదు అయ్యుంటే అతను అర్హత సాధించి ఉంటే కొంత అనుమానాలు జరిగాయి విచారణలో కూడా ఎక్కడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష లీక్ అయినట్టు సమాచారం లేదు కనుక మెయిన్స్ పరీక్షకి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు రాత్రి అనక పగలనక ఉద్యోగాలకు సెలవులు పెట్టి విదేశాల నుంచి ఇక్కడికొచ్చి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఈ దీని ద్వారా గ్రూప్ వన్ ద్వారా ఐఏఎస్కి ఐపీఎస్కి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైతే ఐఏఎస్ వస్తుంది డిఎస్పిగా సెలెక్ట్ అయితే ఐపీఎస్ వస్తుంది కనుక యూపీఎస్సి కాకుండా ప్రత్యామ్నాయ మార్గము ద్వారా కలెక్టర్లు ఎస్పీలు అవ్వాలనుకునే ఔత్సాహికులకు ఇది ఒక మంచి పరీక్ష అందువల్ల చాలామంది ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది ఎంపికయ్యారు మెయిన్స్ రాయటానికి ఆ మెయిన్స్లో ఉన్న పోస్టులు ఐదు వందల ఆరు పోస్టులు మరి ఐదు వందల ఆరు పోస్టులకి ఇరవై ఐదు వేల మంది వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళకు ఒక అనుమానం ఉంది మా పరీక్ష జూన్ ఐదు నుంచి పన్నెండు వరకు జరుగుతుందా లేదా ఆ పరీక్ష ఇట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడదు జరుగుతుంది గ్రూప్ వన్ ప్రశ్నాపత్రం ప్రిలిమినరీ పరీక్ష లీక్ అయినట్టు ఎటువంటి సమాచారము లేదు అని అధికారికంగా ప్రకటించిన దృష్ట్యా ఎవరైతే గ్రూప్ వన్కి చదువుకుంటున్నారో మీరు నిశ్చింతగా నిర్భయంగా పరీక్ష వాయిదా పడదు మీ ప్రిలిమ్స్ ఏదైతే రాసి పాస్ అయ్యారో దానికి ఎటువంటి భంగము లేదు కనుక గ్రూప్ వన్ విద్యార్థులకు పరీక్ష రాసే మెయిన్స్ రాసే విద్యార్థులకు ఒక శుభవార్తని సర్వీస్ కమిషన్ అయింది ఇక అక్కడ నిందితులను పేపర్ లీక్ చేసిన వాళ్ళను రాస లీలలకు పాల్పడిన వారిని సిట్ అధికారులు చట్టం చట్టం పనిచేస్తుంది ఇక ఇప్పుడు విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు స్పష్టత వచ్చింది మీరు కేంద్రీకరించండి పరీక్షలు చదువుకోండి ఏఈ పరీక్ష టీఓ పరీక్ష రాసిన వాళ్ళు మాత్రం మళ్ళీ పుస్తకాలు తెరిచి చదువు ప్రారంభించండి త్వరలో మీరు మరొకసారి పరీక్ష రాయవలసిన అవసరం ఉంటుందని గమనించండి